హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఈ వీడియోలో పొటాటోతో నైట్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే తెలుసుకుందాం. పొటాటో అంటే ఫేస్ మీద మచ్చలు అవి క్లియర్ అవ్వడానికి అండ్ ఫేస్ మీద ఫేస్ అనేది గ్లోయింగ్గా కనిపించడానికి అయితే చాలా యూజ్ అయితే అవుతుందండి. ఇది చాలామందికి అయితే తెలుసు. ఆ పొటాటోని యూజ్ చేసి మనం నైట్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఈ పొటాటో క్రీమ్ యూజ్ చేయడం వలన మన ఫేస్ మీద ఉండే డార్క్ స్పాట్స్ అయినా, యాంటీ ఏజింగ్ అయినా, కళ్ళ కింద నల్ల మచ్చలైనా, యాంటీ పిగ్మెంటేషన్ అయినా అంతా అయితే క్లియర్ అయిపోతుందండి. మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ పొటాటో క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి ఒక పొటాటోని తీసుకున్నానండి. బాగా వాష్ చేసి పెట్టుకోవాలి పొటాటోని, అదే బంగాళాదుంపని. ఇప్పుడు దీన్ని ఇలాగా గ్రేటర్తో పీల్తో సహా అండి, పీల్తో సహా ఇలా మొత్తం గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే మీరు పీసెస్ లాగా కట్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. తర్వాత మనము ఈ పేస్ట్ను వచ్చేసి బాగా జ్యూస్ లాగా తీసుకోవాలి. మనకు కావాల్సింది జ్యూస్ కాబట్టి ఇలా గ్రేటర్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగైనా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం ఆలూని ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉన్న జ్యూస్ను మొత్తం ఇలాగా పిండేస్తున్నాను. ఎలా అయినా చేయొచ్చు అండి, మనకు కావాల్సిందే ఇప్పుడు ఈ పొటాటో జ్యూసే కాబట్టి ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే మిక్సీలో అయినా వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసి దాంట్లో అయినా జ్యూస్ అయితే తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో స్టార్చ్ అనేది ఉంటుందండి. స్టార్చ్ అనేది బాగా అడుగున అయితే పేరుకొని పోయి ఉంటుంది. అది ఒక్కసారిగా మొత్తం అయితే ఇలా స్పూన్తో అయితే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే కలుపుకుంటే మనకు పొటాటో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పొటాటో జ్యూస్ని యూజ్ చేసి నేను నైట్ సీరమ్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నానో అయితే మీరు చూసేయండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి అలోవెరా అండి. అలోవెరా మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు. నేను బంజారా కంపెనీది అలోవెరా జెల్ని యూజ్ చేస్తున్నాను. ఈ అలోవెరా జెల్ను ఒక 2 స్పూన్స్ వరకు అలోవెరా జెల్ని వేసుకోవాలండి. అలోవెరా జెల్ వేయడం వలన మన ఫేస్ అనేది మాయిశ్చరైజింగ్గా అండ్ లైట్ వెయిట్గా అయితే కనిపిస్తుంది. ఫేస్ మీద ఉండే మచ్చలు అవి తగ్గడానికి హెల్ప్ అయితే అవుతుంది. అండ్ ఆలివ్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఆలివ్ ఆయిల్ వేయడం వలన మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది అండ్ మచ్చలు కూడా తగ్గడానికి హెల్ప్ అయితే అవుతుంది. అండ్ ఇది టీ ట్రీ ఆయిల్ అండి, ఎసెన్షియల్ ఆయిల్. మీ దగ్గర లావెండర్ ఆయిల్ అయినా ఏదైనా ఉంటే అదైనా వేసుకోవచ్చు. నేను నా దగ్గర టీ ట్రీ ఆయిల్ అవైలబుల్గా ఉందండి, అందుకు నేను టీ ట్రీ ఆయిల్ అయితే వేసుకున్నాను, మెత్తి వేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ వరకు రోజ్ వాటర్ని వేసుకోవాలి. రోజ్ వాటర్ అనేది మన స్కిన్కి మంచి టోనర్గా అయితే హెల్ప్ అయితే అవుతుంది. 1 స్పూన్ వరకు రోజ్ వాటర్ని వేసేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి కుంకుమ పువ్వు అండి, సాఫ్రాన్ పెటల్స్ ఉంటాయి కదా, అది 5-6 వరకు సాఫ్రాన్ పెటల్స్ని వేసుకోవాలి. సాఫ్రాన్ పెటల్స్ వేయడం వలన మన స్కిన్ టోన్ అనేది బ్రైట్గా అవ్వడానికి హెల్ప్ అయితే అవుతుందండి. మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ అవ్వడానికి చాలా మంచిగా హెల్ప్ అయితే అవుతుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సుల్ని 1 వరకు ఇలా స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. ఇందాక నేను ఆలివ్ ఆయిల్ అయితే వేసుకున్నాను కదా, ఆలివ్ ఆయిల్ మీ దగ్గర అవైలబుల్గా లేదు అనుకోండి, విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సుల్ని 2 క్యాప్సుల్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసేసుకున్న తర్వాత అది మొత్తం అయితే 1 స్పూన్ యూజ్ చేసి కలుపుకోవాలండి. ఇలా స్పూన్తో కలిపితే అయితే మొత్తం అయితే కలవటం లేదు. ఇప్పుడు నాకు కొంచెం పలచాగా అనిపించిందండి, ఇంకొక స్పూన్ వరకు నేను అలోవెరా జెల్ని యూజ్ చేశాను. ఇది మొత్తం స్పూన్తో కలవడం లేదు కాబట్టి నేను ఇప్పుడు బ్రష్ యూజ్ చేసి ఇది మొత్తం బాగా అయితే మిక్స్ చేస్తున్నానండి. బ్రష్తో అయితే బాగా మొత్తం అయితే బాగా కలిసిపోద్ది, మనకు ఒక థిక్ పేస్ట్ లాగా అయితే తయారవుతుంది. ఇది మనకు ఫేస్ మీద మచ్చలు అవి తగ్గడానికి మంచిగా అయితే హెల్ప్ అవుతుందండి. ఇది ఓన్లీ నైట్ వర్క్, మనం నిద్రపోయే ముందు ఈ సిరాన్ని అదే ఈ జెల్ని అప్లై చేసేసుకొని బాగా 5 మినిట్స్ వరకు ఫేస్ మీద మసాజ్ చేసేసి అలా లీవ్ చేసేసేయాలండి. అది మనం నిద్రపోయే ముందు ఇలా చేసేసి చేయడం వలన మనకు మార్నింగ్ అయ్యేసరికి మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా చాలా నీట్గా అయితే కనిపిస్తుందండి. అండ్ యాంటీ ఏజింగ్ కూడా రాకుండా అయితే చేస్తుంది. అండ్ ఫేస్ మీద ఉండే మచ్చలు అవి క్లియర్ అవ్వడానికి చాలా హెల్ప్ అయితే అవుతుందండి. మనం ఆలూ జ్యూస్ యూజ్ చేసాం కాబట్టి మంచిగా అయితే హెల్ప్ అయితే అవుతుంది. ఇది మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇది 1 ఎయిర్టైట్ కంటైనర్లో ఇలా వేసేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చండి.
ఇది ఒక 15 డేస్ లేదా మంత్ అయినా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీ దగ్గర ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసేసుకోవచ్చు. చూడండి, మనకు పొటాటో జెల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫేస్ మీద అప్లై చేసి ఎలా ఉంటుందో రిజల్ట్ అనేది మీకు చూపించబోతున్నానండి. ఇప్పుడు మనం ఈ పొటాటో క్రీమ్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఫేస్ మీద మనము ఒక 5 మినిట్స్ వరకు మసాజ్ చేయాలి అని చెప్పాను కదా. ఈ మసాజ్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది జెల్ ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు, ఫేస్ మీద మసాజ్ కూడా ఒక 5 మినిట్స్ చేయడం వలన మన ఫేస్ అనేది గ్లోయింగ్ అవ్వడానికి హెల్ప్ అయితే అవుతుంది. అండ్ మన ఫేస్ మీద వచ్చేసి యాంటీ ఏజింగ్ రాకుండా చేస్తుంది. అండ్ కంటి కింద నల్ల మచ్చలు ఉంటాయి కదా, పఫ్నెస్ అనేది అది క్లియర్ చేస్తుంది. అండ్ మన ఫేస్ మీద బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను కదండి, ఈ మసాజ్ అనేది మనకు ఇలా చేయడం వలన మంచిగా హెల్ప్ అయితే అవుతుంది. ఈ విధంగా ఒక 5 మినిట్స్ చేసేసి అలా లీవ్ చేసేసేయాలండి. మార్నింగ్ వచ్చేసి మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కాబట్టి ఎలాగా మన ఫేస్ అనేది చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మనం డైలీ చేయడం వలన ఒక మంచి రిజల్ట్ అనేది మన ఫేస్ మీద చూడొచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది నా ఛానల్లో పోస్ట్ చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.